జనవరి ఇరవై ఆరున ఢిల్లీలో కిసాన్ పరేడ్ హింస ప్రకంపనలు సృష్టిస్తోంది కొత్త సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఉద్యమంలో విదేశీ శక్తుల పాత్ర ఉందని ఆరోపిస్తోంది కేంద్రం ఆ మేరకు దర్యాప్తు కూడా ముమ్మరం చేశారు ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు సోషల్ మీడియాలో విధ్వంసాన్ని సృష్టించేలా రెచ్చగొట్టారు అంటూ బెంగళూరుకు చెందిన పర్యావరణ ఉద్యమకారిణి దిశ రవిని అరెస్ట్ చేశారు టోల్ కిట్ కుట్ర కేసులో బెంగళూరులో ఆమెను అరెస్ట్ చేసిన పోలీసులు ఢిల్లీకి తీసుకొచ్చి కోర్టులో హాజరుపరిచారు ఆమెకు ఐదు రోజుల పోలీస్ కస్టడీ విధించింది కోర్టు దీంతో దర్యాప్తు కోసం ఆమె మొబైల్ ల్యాప్టాప్ కూడా సీజ్ చేశారు పోలీసులు అయితే ఈ వ్యవహారంలో తనకు సంబంధం లేదు అంటోంది దిశ రవి కోర్టు హాల్లోనే బోరుమని విలిపించారు తాను ఆ టోల్ కిట్ ని రూపొందించలేదని రెండు సార్లు మాత్రమే ఎడిట్ చేశారని చెప్పుకొచ్చారు అయితే ఆమె అరెస్ట్ వ్యవహారం అయితే ఇప్పుడు పూర్తిగా వివాదాస్పదమవుతోంది దీంతో ఢిల్లీ పోలీసులు దిశ రవి అరెస్ట్ పై వివరణ ఇచ్చుకున్నారు టోల్ కిట్ కి ఎడిటర్ అయిన దిశ రవి ఒక డాక్యుమెంట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేసిన ప్రధాన కుట్రదారు అని ఆరోపిస్తున్నారు ఢిల్లీ పోలీసులు ఈ టోల్కిట్ కిట్ రూపొందించడానికి పనిచేసే ఒక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారని ఆ టోల్ కిట్ ఫైనల్ డ్రాఫ్ట్ తయారు చేసిన టీమ్ తో కలిసి పనిచేశారని ఆరోపిస్తున్నారు అయితే దిశతో పాటు ఆమె సహచరులు భారత్ కు వ్యతిరేకంగా విద్వేషాలు వ్యాపించే విధంగా ఖలిస్తాన్ అనుకూల పోయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ అనే సంస్థతో కలిసి పనిచేశారు అనే ఆరోపణ కూడా వినిపిస్తోంది కానీ దిశ ఆమె అనుచరులు మాత్రం ఆ ఆరోపణల్ని తోసుపుచ్చుతున్నారు ఇటు దిశా రవి అరెస్ట్ ని ఖలిస్తాన్ అనుకూల సంస్థ పోయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ తీవ్రంగా ఖండించింది ట్వీట్లు హ్యాండిల్స్ అలాగే హ్యాష్ ట్యాగ్స్ ఉన్న డాక్యుమెంట్స్ ఆధారంగా దిశను అరెస్ట్ చేయడం దారుణమంటూ ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు అయితే ఆ టోల్ కిట్ డాక్యుమెంట్ ని గ్రెటా థన్ బర్గ్ తో షేర్ చేసుకుంది దిశానే ఆ తరువాత దాన్ని సోషల్ మీడియా నుంచి తొలగించాలని గ్రెటాకు చెప్పింది కూడా దిశానే అంటున్నారు పోలీసులు అందులో కొన్ని రెచ్చగొట్టే విధంగా కూడా ఉన్నాయని ఆరోపిస్తున్నారు ఇంతకీ అసలు ఎవరు ఈ దిశ రవి కిసాన్ పరేడ్ హింసకు ఆమెకు ఉన్న సంబంధం ఏంటి అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారుతోంది ఫ్రైడే ఫర్ ఫ్యూచర్ పేరుతో ఒక సంస్థని నడిపిస్తూ వాతావరణ మార్పులపై అవగాహన కల్పిస్తూ ఉంటారు దిశ బెంగళూరులోని ఒక ప్రముఖ సంస్థలో మేనేజర్గా పనిచేస్తూనే ఆమె పర్యావరణ ఉద్యమంలో పాలు పంచుకుంటున్నారు కూడా అయితే రైతుల నిరసనలకు ముందు నుంచి కూడా ఆమె మద్దతు పలుకుతూనే ఉంది గెటాథెన్పర్గ్ షేర్ చేసిన టూల్ కిట్ ని రూపొందించినట్టుగా ఢిల్లీ పోలీసులేమో ఆరోపిస్తూ ఉన్నారు అయితే దిశపై దేశద్రోహం వంటి తీవ్ర ఆరోపణలు చేయడంపైనే బెంగళూరులోని ఆమె స్నేహితులు విద్యార్థి సంఘాలు సైతం భగ్గుమంటున్నాయి దిశ విడుదల కోరుతూ వారంతా రోడ్డెక్కి ఉద్యమించడానికి కార్యాచరణ కూడా సిద్ధం చేసుకున్నట్టు తెలుస్తోంది వాతావరణ మార్పులపై పనిచేస్తున్న పలు సంస్థలు సైతం ఆమెకే మద్దతుగా నిలబడుతున్నాయి ఇంకొక వైపు చూసినట్లయితే ఆమె సోషల్ మీడియాలో షేర్ చేస్తున్న టూల్ కిట్ డాక్యుమెంట్ గురించి తెలిసిన తరువాతే తాము ఎఫ్ఐఆర్ నమోదు చేశామని చెప్తున్నారు పోలీసులు జనవరి ఇరవై ఆరు జరిగిన అల్లర్లు ప్రణాళిక ప్రకారం జరిగాయంటున్నారు అందులో ఈ డాక్యుమెంట్ పాత్ర కూడా ఉంది అంటున్నారు ఇక దిశ రవి అరెస్ట్ కు సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా మహాత్మా అందిస్తారు మహాత్మా దిశ రవి అరెస్ట్ తోటే ఇక్కడికి పోలీసులు ఆగిపోలేదు ఫర్దర్ గా నిఖితా జాకబ్ ఒక లాయర్ కమ్ యాక్టివిస్ట్ నిఖితా జాకబ్ కి శాంతనుకి ఆల్రెడీ సమన్స్ జారీ చేశారు నిఖితా జాకబ్ బాంబే హైకోర్టును ఆశ్రయించి తనను అరెస్ట్ చేయకుండా ప్రొటెక్షన్ కోరుతో ఆమె అక్కడ పిటిషన్ కూడా దాఖలు చేశారు అయితే ఈ మొత్తం వ్యవహారం ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ విభాగం జనవరి ఇరవై ఆరున జరిగిన హింసకు సంబంధించిన కేసులను దర్యాప్తు చేస్తోంది ఆ క్రమంలో ఈ హింసకు ప్రేరేపించింది ఎవరు అన్న క్రమంలో సోషల్ మీడియాను పూర్తిగా జల్లెడ పట్టగా ఈ టూల్ కిట్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది పర్యావరణవేత్త థన్పర్గ్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా ఈ టూల్ కిట్ని మొదట షేర్ చేసి తర్వాత డిలీట్ చేయడం ఈ టూల్ కిట్ అన్నది అసలు రూపొందించింది ఎవరు అన్నది ఒకసారి పరిశీలిస్తే కనుక ఖలిస్తాని వేర్పాటు వాదాన్ని ప్రోత్సహించే పొయిటిక్ జస్టిస్ ఫౌండేషన్ అనే సంస్థ ఈ టూల్ కిట్ను ఏర్పాటు చేసిందని తద్వారా దాన్ని బేస్ చేసుకుని మొత్తం ఒక సోషల్ మీడియాలో ఒక క్యాంపెయిన్ ఒక పెద్ద తుఫానుగా సృష్టించాలన్నది ఒక పన్నాగా ఉన్నది తెలుస్తూ ఉంది అంటే స్ట్రాంగ్ ట్వీట్స్ స్ట్రాంగ్గా సృష్టించి ఈ రైతులకు మద్దతు ఇచ్చే నెపంతో అల్లర్లకు ప్రోత్సహించేలాగా వ్యవహరించాలి అన్నది వీరి పన్నాగం అని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆరోపిస్తోంది అయితే ఇందులో చాలామంది రైతు ఉద్యమం రైతులకు మద్దతు తెలపాలి అన్న క్రమంలోనే చాలామంది తెలిసి తెలియక దీంట్లో ఇన్వాల్వ్ అయిపోయి ఉన్నారు అయితే దీని వెనుక ఒక అంతర్జాతీయ స్థాయి కుట్ర ఉంది దేశంలో అలజడులు సృష్టించాలి అల్లర్లు ప్రేరేపించాలి కలిస్తాని ఉద్యమాన్ని బలోపేతం చేయాలి అన్న ఒక కుట్రలో భాగంగా ఇదంతా జరుగుతోంది అంటూ ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఆరోపిస్తోంది మొత్తంగా అయితే ప్రస్తుతానికి ఇంకా దర్యాప్తు కొనసాగుతుంది ఐదు రోజుల పోలీస్ కస్టడీ దిశారవిని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్కి పాటియాల హౌస్ కోర్టు ఇచ్చింది ఈ ఐదు రోజుల పోలీస్ కస్టడీలో విచారణ జరిపి నిజంగా ఆమెకు తెలిసి ఇందులో ఇన్వాల్వ్ అయిందా తెలియక ఒక రైతు ఉద్యమం అన్న ఒక సాఫ్ట్ కార్నర్తో ఇందులోకి చేరిందా లేదా అన్నది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు బట్ ఏదేమైనా దీని వెనుక ఒక అంతర్జాతీయ స్థాయి కుట్ర ఉంది అన్నది ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు దిశ రవి మాత్రం తాను ఇది ఒక రైతు ఉద్యమం కాబట్టి దాన్ని మద్దతు తెలపాలి అన్న ఉద్దేశంతో ఒక ఎన్విరాన్మెంటల్ యాక్టివిస్ట్ గా మద్దతు తెలపడం కోసమే తాను ప్రయత్నం చేశాను తప్ప ఇందులో ఎటువంటి ఇంటెన్షన్స్ లేవని రవి చెప్తోంది ఇప్పుడు విద్యార్థి సంఘాలు ప్రతిపక్షాల నుంచి ఈ ఘటన మీద తీవ్రస్థాయి ఆరోపణలు ప్రభుత్వం మీదకి ఇస్తున్నారు ఒక ఇరవై ఒక్క సంవత్సరాల దిశారవిని అరెస్ట్ చేసి ఏం చేయాలనుకుంటున్నారు ఆమె రైతులకు మద్దతు తెలపడమే పాపమైందా అంటూ ప్రతిపక్ష నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్న పరిస్థితి కనిపిస్తోంది థ్యాంక్ యూ